నన్ను బాబాయ్ అంటావా? దేన్ని చూసి బాబాయ్ అంటున్నావు? ఫ్రంట్ చూసా, బ్యాక్ చూసా, ఫేస్ చూసా? అది మాట్లాడకు. ఏ స్కూల్ రానిది? పాఠాలు నేర్పుతున్నాడు, రాళ్ళతో కొట్టడం నేర్పుతున్నాడు. మీ మాస్టర్ సంగతి పీల్చేస్తాను. ఎక్కడ రాని మాస్టరు? టీచర్ అండి, నేను పిలుచుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అక్కర్లేదు, నేనే వస్తాను. తప్పు కదండి, మా టీచర్ కంటే మీరే గొప్ప కదా, అందుకే మా టీచర్ మీ దగ్గరికి రావాలి. లెస్సగా పలికితురా, పిలుచుకురమ్ము. ఒరే ఆదమహోళ, హోంవర్క్ చేసావా? లేదు సార్. ఏమొచ్చింది? మా నాన్నకి ఫీవర్ వచ్చిందండి. మీ నాన్నకి జ్వరం రావడానికి నువ్వు హోంవర్క్ చేయకపోవడానికి ఏమిటా సంబంధం? మరి మా నాన్నే కదండి నాకు హోంవర్క్ చేసి పెట్టాలి. మీకోసం పోలీసు వచ్చాడు, మిమ్మల్ని రమ్మంటున్నాడు. పోలీసు ఏమిట? పారంభక విధవా, పోలీసు ఏమిటి? మరి మీరు నిన్న నన్ను కొట్టారుగా, అందుకే మా బాబాయ్ పంపించాడు. పోలీసే మమ్మల్ని కొడతాడంట. ఎక్కడ్రా పోలీసు? నువ్వు క్లాసులోకి వెళ్ళి కూర్చో, నేను పోలీస్ గారితో మాట్లాడొస్తాను. నమస్కారం అండి. ఏమయ్యా, నువ్వే నా పిల్లవాడు మాస్టర్వి? చిత్తం చిత్తం, నేనేనండి. ఈసారి నన్ను క్షమించి వదిలేయాలి. వదిలేయడానికి కొట్టింది ఏమైనా చిన్న తప్ప, పాఠాల సంగతి తర్వాత పిల్లల్ని పద్ధతిగా చూసుకోవాలి. చిత్తం చిత్తం, దాన్నే ఉందిలేండి. రేపటి నుంచి హోంవర్క్ కూడా పెద్దగా పట్టించుకోం, బెత్తం కూడా ఇవాళే అవతల పారేస్తున్నాను. మీరే చూస్తారుగా మార్పు. నువ్వెక్కడ మాలోకయ్యా, మా ఇంటి ట్రాఫిక్ టైం ఇదే రోడ్డు మీద అయితే ఐదో పదో సంపాదించుకునేవాడిని. ఇప్పుడు నీ పాలు పడిపోయాను. ఈసారికి ఇలా కానివ్వండి, పక్కవాణ్ణి మీరే చూసి ఉన్నట్టు వదిలేయాలి. అయ్యా వచ్చావా? ఇవాళ చచ్చవులే. రానా, ఇంకా నిద్రపోలా? పోయా, పోయి లేచా, బయట కుక్కలు వస్తున్నట్టున్నాయి. బాబాయేమో పిచ్చి కన్నా, బాబాయ్ అంటే నీకెంత ప్రేమరా? నేను వెళ్ళి చూసి వస్తానుండు. బామ్మ వద్దే, ఒకవేళ దొంగలై ఉంటారు. దొంగలు మన ఇంటికి ఎందుకు వస్తారా? నువ్వురుకో బామ్మ. ప్లీజ్ బామ్మ, నాన్నని పిలుద్దావు, నాకు భయంగా ఉంది. నీకు భయం ఎందుకురా? నేనున్నాగా, నువ్వుండు. అమ్మో నిజమేరా, మీ నాన్నని పిలుద్దా, ఉండు. పెద్దాడా రే, పెద్దాడా రే, పెద్దాడా, త్వరగా తలుపు తీయరా. ఏంటమ్మా? అదుగు విన్నావా? అదే ఇందాకడి నుంచి అట్టాగే మరుగుతుందా కుక్క. నువ్వు వెళ్ళి తలుపు తీ, నేను వెళ్ళి రోకలు పని తీసుకొస్తా. సత్యనాన్ని ఒకే ఒక దెబ్బ నెత్తి మీద వేసానంటే నాలుగు ముక్కలు అయిపోవాలి. సరే పద. కడుపు మాడా, నీకు ఇదేం పోయే కాలం రా? సరాసరి తలుపు కొట్టచ్చుగా, అయినా ఇంత అర్ధరాత్రి దాకా ఎక్కడ చచ్చావురా? మాట్లాడవే. ఎక్కుదో చెప్పాను సార్. ఇప్పుడు ప్రైవేట్. సర్లేరా, ఏదో బుద్ధి గట్టి తిని ఆ అమ్మాయి మోజులో పడి నిన్ను వదిలేసి వెళ్ళాననుకో. పోన్లే పాపం బాబాయ్ గారు వయసులో ఉన్నాడు కదా, ప్రేమించే టైం కదా అని సర్దుకుపోవచ్చు కదా. కనీరా బుజ్జి, ఆ పిల్ల ఉందరా నాయన? చెప్పాలంటే నవ్వల కాదు, అమ్మాయి నవ్వుతుంటే అయ్యి బాబాయ్ నేను చెప్పలేకపోతుందిరా నాయన. అమ్మా కూడరమ్మాయా,
జరగవే బామ. ఇటు వచ్చావే అయ్యా, అడవులకి కాలు మేలేస్తున్నాడు, వయసు వచ్చిందెందుకు? బొజ్జు బొజ్జు చెప్తా చెప్తా, నీ పనేదో చెప్తా చెప్తా. అమ్మా బాయ్ బామా, కుదిగలుస్తా, జాగ్రత్తగా వెళ్ళురా. టాటా పిచ్చిన అన్న. రండి సార్, బుజ్జిగారు రండి. బారా నీ పంచెప్తా. ఎక్కు ఎక్కండి సార్. బుజయ్ వెళ్ళిపోతావు ఏంటా? నువ్వు వద్దు, నీ సైకిల్ వద్దు, వస్తా. ఏంటిది బండి ఇక్కడే ఉందేంటి? వీళ్ళిద్దరు ఎటుపోయారు? ఎరా నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? అండ్ బడికి తీసుకెళ్ళా. వారెక్కడ పెద్దవారైపోయారు, అడిచి వెళతారట. పోనీ బోడి వదవా. ఈ పౌరుషం బొగ్గులైనట్టే ఉంది. ఏదో వాడు తెలిసి తెలియక వాగితే దానికి ఇంత గింజుకోవాలా? ఏంట్రా ఈ పంచాలు పట్టింపులు? లే, ఆడు ఎండలో ఏం అవస్థపడుతున్నాడో వెళ్ళి చూడు. అది కాదే. ఏది కాదురా, ఈ చెవులో ఏళ్ళెట్టుకోవడం ఒకటి నేర్చుకున్నాడు. పరిగెత్తా. స్పీడు బాగానే ఉంది గాని అది వాళ్ళు రాడు. ఎవరు? ఆడే నేను నీ వెనక పడ్డా సైకిల్. నీకెలా తెలుసు? మా బాబాయలే రోజు నన్ను స్కూల్లో దింపుతాడు. డర్టీ ఫెలో. ఇవాళ నిన్ను కూడా వదిలేశాడా? లేదు, నేనే వాళ్ళని వదిలేశా. నాకు బోల్ కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు చిన్న చితక హెల్ప్ తీసుకోకూడదు కదా, అందుకే వదిలేశా. మంచి పని చేశావు. సరే నీ పేరేంటి? బుజ్జి. వెరీ గుడ్. మీ బాబాయ్ రాకపోతే పోనీ, దా నేను దింపుతాను. ఓహో నేను నీతో రాను. మా బాబాయ్ డర్టీ ఫెలో అని తిట్టావుగా. నువ్వు కూడా ఆడు ఈడు అన్నావుగా. మా బాబా లాస్ట్ నేను అలాగనే తిట్టుకుంటాను. మరి నేను నీ ఫ్రెండ్నిగా, అందుకే సరదాగా అన్నారు. ఎక్కు బుజ్జి. సరే ఈసారి క్షమించేస్తున్నాను పద. నేను రెడీయే, రా డార్లింగ్, స్కూల్ టైం అవుతుంది. సీత, నిన్న మీ పేరు తెలుసుకుందాం అనుకున్నాను, తెలుసుకున్నాను. ఇవాళ మిమ్మల్ని కలుసుకుందాం అనుకున్నాను, కలుసుకున్నాను. ఈ పాట అంతా మీకోసమే అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అమ్మా సీత, అప్పుడే వచ్చేసేవమ్మా, కాలేజ్కి వెళ్ళలేదా? ఒంట్లో బాగలేదమ్మా. అదేమిటే, ఇప్పుడే కదే లేడి పిల్ల గంతులు వేసుకుంటూ వెళ్ళావు. అది కాలు తిమ్మిరెక్కిందమ్మా, ఏదో కూలిరాగాలు కూడా తీసినట్టు గుర్తు. తల్లి నొప్పిగా ఉంటే నొప్పి మర్చిపోవడానికమ్మా. ఏమిటో, నువ్వు చెప్పిన దానికి చేసిన దానికి ఒక్కటి పొంతనుండదు. సర్లే వెళ్ళి బట్టలు మార్చుకో. ఆ చింపిరి గుడ్లు చూడలేక చస్తున్నాను. ఇంట్లో ఉన్న కాసేపు అయిన పొందిగా లంగావాణి లేసుకో వెళ్ళు.